నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జీవీఎల్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అంటే ఒకనొక టైంలో వీళ్ళందరి గురించి కూడా ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏమో అన్న ఒక ముద్ర కూడా పడిన సందర్భంలో అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తున్నట్టయితే జీవీఎల్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగిడారు, ఏంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జీవీఎల్ గారు అయితే అసలు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిని పొగడడం జరిగింది. ఇంతకుముందు చూస్తే ఎన్నిసార్లు విమర్శించారు, ఏ రకంగా విమర్శించారన్నది కూడా మనం చూసినాం చాలాసార్లు. ఒకనొక టైంలోనైతే జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం ఏమో అనిపించేలాగా అనిపించింది వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే. మరి ఇప్పుడేమో సడన్గా మరి రూట్ మార్చిండ్రా, యూటర్న్ తీసుకున్నారా, ఏంటంటారు మరి? అంటే బీజేపీలో గతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని టార్గెట్ చేసిన విధానం ఏది, ఎన్డీఏలో నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత అటు తెలుగుదేశంకి ఇటు బీజేపీకి ఉప్పు నిప్పుగా మారినప్పుడు వీళ్ళు ఎక్కువ అడ్వాన్స్ అయ్యి మిగతా బీజేపీ నాయకుల కన్నా వీళ్ళు ఎక్కువగా స్క్రీన్ మీదకి వచ్చేవాడు. సోమవీర్రాజు కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మీపతి అని ఇలా వీళ్ళ మీద ఒక వర్గ ముద్ర పడిపోయింది. ఏది ఇదంతా కూడా జగన్ బ్యాచ్ అన్నట్టుగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఏదైనా వాళ్ళు బీజేపీ అది సాంప్రదాయబద్ధమైన నాయకులు. ఇప్పుడు ఈరోజు జీవీఎల్ పొగిడేసరికి అందరిలో చర్చ, ఏది మొన్నటిదాకా తిట్టారు కదా ఇప్పుడు. అంటే పొగడతలు కూడా మరి ఎవరైతే గతంలో విమర్శించారో వాళ్ళ నోటి నుంచి వచ్చేసరికి ఇంకెక్కువ స్వీట్గా ఉన్నాయా ఏది? ఇప్పుడు ఇవాళ జీవీఎల్ఏ కాదు, ప్రత్యర్థులంతా కూడా పొగిడేలా చంద్రబాబు పనితీరు, ఏది ఆ వరద బాధితుల్ని ఆదుకున్న విధానం, అసలు జనంలోనే ఆయన ఉన్న తీరు. బుడమేరు బాధితులు ఇవాళ విజయవాడ విలవిల్లాడుతోంది. మనం చూసాం అటు రైతులు నష్టపోయారు, ఇటు కార్మికులు నష్టపోయారు, ఉద్యోగులు నష్టపోయారు, పేదలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పుడు ఈ వరదల్లో ఈ బీభత్సంలో 60,000 కుటుంబాలు ఇవాళ ఇప్పటికీ కూడా నీళ్లలోనే ఉన్నాయన్నమాట. ఇళ్ళు అసలు 5 అడుగులు 8 అడుగుల లోతుల్లో నీళ్లు మునిగి ఇళ్ళు మునిగిపోయాయి. ఇప్పుడు ఆయన ఏం చేశారు, చంద్రబాబు 6 రోజులుగా జనంలోనే ఉన్నారు. వాళ్ళకి ఆహార పొట్లాల పంపిణీ దగ్గర నుంచి, వాళ్ళకి వైద్య శిబిరాల నిర్వహణ దగ్గర నుంచి, పారిశుద్ధ్యం మెరుగుపరచడం కానీ ఒక వినూత్న విధానాలు తీసుకొచ్చారు. డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ నువ్వు విన్నావా? మనం చూసాం ఏంటి, డ్రోన్లు అంటే నీకేం గుర్తొస్తుంది, ఏదో పెళ్లి తీస్తారు కెమెరా పెట్టి, డ్రోన్లు అంటే ఏదో ఫంక్షన్ తీయటం చూసాము, లేకపోతే కవరేజ్కి వాడారు, ఫోటోలు తీయటానికి వాడారు, వీడియోలు తీయటానికి వాడారు, పోలీసు వాడింది, ఏది నేరగాళ్ల కదలికలు చూడటం కోసం. అట్లాంటిది డ్రోన్లతో ప్రజోపయోగమైన చర్యలు మనం చూసాం. డ్రోన్లతో గతంలో రైతులకి పొలాల్లో ఎరువులు చల్లటం, పురుగు మందులు చల్లటం కూడా, అంటే కత్తిని ఎలా వాడచ్చు, మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఇప్పుడు కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు, పండ్లు కోసుకోవచ్చు, మనిషిని చంపచ్చు. అట్లాగే డ్రోన్స్ ద్వారా నీకు ఆహార పొట్లాల పంపిణీ అనేది ఇవాళ ఈ విపత్తు సహాయ చర్యల్లో ఇదొక వినూత్నం. అంటే ఎప్పుడు అంతే చంద్రబాబు ఆయన విధానం పనితీరే అలా ఉంటుందన్నమాట, ఇన్నోవేటివ్గా వెళ్తారు. మిగతా వాళ్ళు ఆలోచించే విధానానికి భిన్నమైన ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల పరమార్థం ఏంటి, ప్రజాశ్రేయస్సు, సమాజ నిర్మాణం, వాళ్ళ ఉపాధి, యువతకి, పేదలకి సంక్షేమం. ఇప్పుడు ఇది ఫైర్ ఇంజన్ తెలుసు కదా నీకు, ఫైర్ ఇంజన్తో నీకేం తెలుసు, మంటలు నార్పటం తెలుసు. ఎక్కడన్నా అగ్ని ప్రమాదం, ఇల్లు గాలిందనుకో, అక్కడ అదే వెళ్తారు, ఆర్పుతారు. మరి లేదు, ఎవరన్నా చిక్కుకుపోయారనుకో, 10వ అంతస్తులో 20వ అంతస్తులో చిక్కుకుపోతే వాళ్ళని తీసుకురావటానికి, వాళ్ళని కాపాడటానికి వెళ్తారు. కానీ నువ్వు ఫైర్ ఇంజన్లతో ఇప్పుడు ఏమి చూస్తున్నావు, అక్కడ బుడమేరు బాధితుల్లో బెజవాడలో ఒక కొత్త దృశ్యం ఏంటి, ఫైర్ ఇంజన్తో బురదలు వదలగొడుతున్నారు. ఫైర్ ఇంజన్తో నీకు వీధుల్లో బురదంతా శుభ్రం చేస్తున్నారు, ఫైర్ ఇంజన్లతో ఇళ్లలో బురద కూడా వదలగొడుతున్నారు. నీకు రోజుకి మరి ఒక్కొక్క ఫైర్ ఇంజన్తో 100 ఇళ్ళు శుభ్రం చేస్తున్నారండి. నీకు 100 ఫైర్ ఇంజన్లు వాడుతున్నారు, 100 మినీ ఇంజన్లు వాడుతున్నారు, ఒక 10 వేరే పరికరాలు తీసుకొచ్చారు, పారిశుద్ధ్య దళం పెట్టారు, అగ్నిమాపక దళం, పారిశుద్ధ్య దళం, వైద్య బృందం కలిసి పనిచేస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఫైర్ ఇంజన్కి
ఒక 12 మందిని పెట్టారు టీం అన్నమాట. పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, అగ్నిమాపక సిబ్బంది ఉంటారు, ఒక డాక్టరో ఒక నర్సో ఎవరో ఉంటారు అన్నమాట. ఈ 12 మంది టీంతో కూడిన ఫైర్ ఇంజిన్ చేసే పని ఇదే, ఏది పరిశుభ్రం చేయటం, మళ్ళీ వాళ్ళకి కావలసిన అవసరాలని వీళ్ళు అందజేయటం. అక్కడ ఏదన్నా అనారోగ్యం ఉంటే ఆ నర్సు చూస్తుంది, ఆ చెత్త బొత్త ఉంటే వాళ్ళు ఎత్తేస్తారు ఎవరు, పారిశుద్ధ్య కార్మికులు. ఇదొక విప్లవం, ఇదొక వినూత్నం, విపత్తు సహాయ చర్యల్లో ఇంకో ఇన్నోవేషన్. ఫైర్ ఇంజన్తో బురదలు కొడతాం, ఫైర్ ఇంజన్తో వీధులు పరిశుభ్రం చేయటం. అందుకే పొగిడారంటే జీవీఎల్, ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారంటే నిన్న చూసాం, ఇవాళ కూడా ఆయన పర్యటిస్తున్నాడు. ఎవరు? కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఒకటే మాట అన్నాడు, 24 గంటలు బాధితుల సేవలో చంద్రబాబు ఆయన టీం పనిచేస్తున్నారు, ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఆయన ప్రశంసలు. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన అన్నారు ఒకటే మాట, ముఖ్యమంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు, చంద్రబాబు కన్నీళ్లు చూసి నేను చలించిపోయాను, రైతులకి అన్యాయం జరిగింది, 600,000 ఎకరాల పంట దెబ్బతింది, ఇన్సూరెన్స్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టాడు, ఈ పంటకి బీమా ఎలా ఏంటి, పరిహారం అతను కట్టకపోయినా గత ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఏమనుంటే పరిశీలించమని ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవటం శివరాజ్ సింగ్ చౌహాన్నే కదిలించి వేసిందని. వెంటనే ఆయన కేంద్రంతో మాట్లాడటం, ఆ బీమా కంపెనీలతో మాట్లాడటం, ఏదో రకంగా వాళ్ళకి పరిహారం ఇప్పించే మార్గాలపైన అన్వేషణ. ఇప్పుడు జీవీఎల్ పొగుడుతున్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి పొగుడుతున్నాడు, సోమ వీర్రాజు పొగుడుతున్నాడు, ప్రత్యర్థుల పొగడతలకు కూడా ఆయన పనితీరు ఉంది, కానీ పొగడనాడెవడు? ఒకే ఒక వ్యక్తి పొగట్టలేదు. ఎవరు? నేను చెప్పాలా నువ్వు చెప్తావా? జగన్ మోహన్ రెడ్డి తప్ప అతన్ని పొగడనాడు. అంటే వైసీపీ నేతలు తప్ప, మీరు జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ నేతలు కూడా లోపల ఒప్పుకుంటారు, బయటికి ఇతని బాధ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి టార్చర్ భరించలేక ఒక మాట అంటే అంటారు తప్ప, అంతర్గతంగా కూడా బొత్స సత్యనారాయణ అంగీకరించే సత్యం, అంతర్గతంగా కూడా మల్లాది విష్ణు అంగీకరించే సత్యం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళా కన్నెర్ర చేస్తాడని తిడతారే తప్ప, ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబే బుడమేరు ముంచేశాడు, బెదవాడిని ముంచేశాడు, ఆయన ఇల్లు కాపాడుకోవడానికి గేట్లు ఎత్తేసాడు, 32 మందిని చంపేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఆభాస పాలవుతున్నాడు, ఎంత క్రెడిబిలిటీ కోల్పోతున్నాడో ఇక్కడే కనపడతాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.